నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను కూడా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ని తెచ్చుకున్నానండి అంటే నర్సరీకి వెళ్ళి ఈ ప్లాంట్ కావాలి ఖచ్చితంగా ఈ మొక్క అందరికీ కూడా అవసరం అని తెలుసుకొని దీని డీటెయిల్స్ బెనిఫిట్స్ అవి తెలుసుకొని తెచ్చుకున్నాను దీని గురించి మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఆల్ అన్న సింబల్ వస్తుంది లేదా పర్సనలైజర్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చి మీరు వెంటనే చూడగలుగుతారు ఫ్రెండ్స్ అలాగే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఎంతోమంది ఉంటారు కదండి వాళ్ళకి కూడా షేర్ చేయండి తెలుసుకుంటారు మన పరంగా ఇంకొకరు నేర్చుకుంటారు కదండి ఓకే ఫ్రెండ్స్ అయితే మనం నేను ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అనేది పేరు కూడా వినలేదు నెక్స్ట్ ఇది నేను ఎప్పుడు ఆ స్టార్ ఫ్రూట్ని కూడా చూడలేదండి కొన్ని వీడియోస్లో నేను కొంతమంది పెంచుకోవడం చూశాను అది చూస్తే అసలు ఏంటి దాని గురించి అని డీటెయిల్గా కొనుక్కుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దాని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి నాకు తెలిసింది ఆ స్టార్ ఫ్రూట్ అనేది విటమిన్ ఏ విటమిన్ సి నెక్స్ట్ విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉందండి పొటాషియం మెగ్నీషియం మళ్ళీ అన్ని రకాల విటమిన్స్ కూడా ఇందులోనే పుష్కలంగా ఉన్నాయి ఇది ఇన్ని విటమిన్స్ ఉండి దీని బెనిఫిట్స్ మనం ఆ ఫ్రూట్ని తింటే మనకి ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఐస్ అనేవి ప్రాబ్లం నుంచి క్యూర్ అవుతారు నెక్స్ట్ ఏమో ఈ బీపీ షుగర్ ఇలాంటివి ఉంటుంటాయి కదండి అవి కూడా బీపీ హై బీపీ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉండడం అంటే లెవెల్స్ని తగ్గించడం షుగర్ లెవెల్స్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుందటండి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుందటండి ఈ ఫ్రూట్ తింటే వీలైతే మనం బయట దొరికినా కూడా కొనుక్కొని తినడం మంచిది నిజంగా చెప్పాలంటే బయటవి కన్నా మనం గార్డెన్లో పెంచుకుంటే ఆ ఫ్రూట్ మనమే హెల్దీగా ఏ రసాయనాలు వాడకుండా మనం చక్కగా న్యాచురల్ వేలో ఆర్గానిక్ వేలో అన్నీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ద్రావణాలు మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటాం కదండి సో దీనికి చాలా బెనిఫిట్స్ మన ఇంట్లోనే గార్డెన్లోనే పెరిగితే మనకి మంచిది హెల్త్ పరంగా ఈ విధంగా అందుకనే మొక్కను మాత్రం తెచ్చుకోండి ఇది నేను ఇప్పుడే స్టార్టింగ్ గ్రో చేద్దాం అనుకుంటున్నాను చూసానండి దీనికి పోత అది బాగుంది ఈ మొక్క హెల్దీగా ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేశాను ఇది దీని కాస్ట్ చూస్తే 150 చెప్పారండి నాకైతే బాగా అడిగితే కొంచెం తగ్గించారు 100కి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అమ్ముతున్నారండి మనకి ఏదైతే మంచిది హెల్త్ పరంగాని ఫ్రూట్స్ ట్రీ అనేసరికి వాళ్ళు 100 అబౌవ్నే చెప్తున్నారు సో మరి తప్పదు ఫస్ట్ టైం మనం తెచ్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు కొమ్మల ద్వారా పెద్దదైతుందని నేను అనుకుంటున్నాను చూద్దాం అది కూడా మనం ముందు ముందుకి ట్రై చేద్దాం అలా కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని మనం ఇంకా చెట్లను పెద్దవి చేసుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే ఇంకొక కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొక్కని కొమ్మని ఫ్రెండ్స్ ఇది ఇంకా బెనిఫిట్స్ పరంగా చూస్తే మన ఒంట్లో ఈ జీర్ణ వ్యవస్థలో కూడా ఈ పండు తింటేనటండి చాలా చక్కగా బాగా జీర్ణమయ్యి ఎలాంటి కడుపు నొప్పులు అవి ఇలాంటివి వస్తుంటాయి కదండి అలాంటి ప్రాబ్లం లేకుండా క్యూర్ చేస్తుందటండి నిజంగా ఇలాంటి ఫ్రూట్ అనేది చాలా మంచిది మనం ఇది పెంచుకుందాం అందరూ కూడా మీరు ప్రిఫర్ చేయండి విటమిన్ సి బాగా అధికంగా ఉంది ఇది పుల్లగాను నెక్స్ట్ తీయగా కూడా ఉంటుందటండి ఈ ఫ్రూట్ నేనైతే తినలేదు నేను టేస్ట్ చేయలేదు కానీ తెలుసుకుంది అయితే చెప్పాను మీలో ఎవరైనా తెలిసి మీరు పెంచుకొని ఆ ఫ్రూట్ తిని ఉంటే నాకు కామెంట్ చేయండి నిజంగా ఇది అంత బెనిఫిట్స్ ఉందా లేదా మీకు కూడా తెలిసే ఉంటుంది మీరు పెంచుకుంటున్నారంటే ఓకే ఫ్రెండ్స్ మన స్టార్టింగ్ కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకొని నేను చేసుకుంటున్నాను అలాగే నాతో పాటు ఇంకా కొంతమంది నాకు కమెంట్ చేస్తున్నారు మీ వల్ల నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి అని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు కదండి చాలా సంతోషం అండి పెంచుకోండి మనం అలా చేసుకోవడం వల్ల మన హెల్త్ని మనమే క్యూర్ చేసుకున్నట్టు జెర్సీ గారు చెప్పారు కదండి జెర్సీ గారు చెప్పిన సూచనలు ఆలకించి మనం మనం నమ్మి ఇంకొకరికి ఇంకా స్ప్రెడ్ చేసామంటే అందరూ కూడా పెంచుకొని గ్రీన్ ఇండియా చేసుకుంటారు ఇంట్లోనే హెల్దీ ఫుడ్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి దీన్ని మనం ఎలా నాటుకోవాలి దీనికి ఫ్రూట్ ట్రీ కాబట్టి కొంచెం దీన్ని బ్యాక్ సైజ్ ఎంత మట్టి ఎలా కలుపుకోవాలి దాన్ని ఎలాగ మనం నాటుకోవాలి నేను చెప్తాను ఒకసారి రండి నేను మట్టిని ఇక్కడ నేను తెచ్చుకుని ఉంచుకున్నాను అయితే దీనికి ఏంటేంటి వేసాను అంటే అండి మనకి ఫ్రూట్ ట్రీ ప్లాంట్ కదా బాగా సాయిల్ అనేది చాలా మంచిది ఉండాలండి అంటే మట్టి కూడా మెత్తగా ఉండాలి నెక్స్ట్ ఏమో ఇది అంటే ఏమంటారు కోకోపీట్
మెన్యూరు కౌ మెన్యూరు నెక్స్ట్ మట్టి అన్నీ 3% కలుపుకోండి ఇందులో వీలైతే ఇదండి ఇక్కడ నేను వేపపొడి కలిపాను ఆల్రెడీ నేను కలిపి ఉంచుకున్నాను వేపపొడి వేస్తే చి మనకి ఏ పురుగు గట్ర పట్టదు నెక్స్ట్ ఇది బోన్ మీల్ అండి బోన్ మీల్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు కానీ దీని వల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి లేకపోలేదు ఇది మనం కలపడం ద్వారా వేరు పురుగులు ఇలాంటివి ఏమీ కాకుండా కొంచెం వేయొచ్చండి ఒక గుప్పెడు గనక ఫుల్ గా మనం వేస్తే ఈ మాత్రం మట్టికి లోపల వేరు వ్యవస్థ బాగుంటుంది కుళ్ళులు అవి రాకుండా వేరు కుళ్ళులు రాకుండా కాపాడుతుంది దీని ఈ వేయడం ద్వారా ఫ్రూటింగ్ కూడా అంటే వేర్ల నుంచి బలాన్ని చేకూర్చి ఫ్రూటింగ్ మొక్క ఎదుగుదల పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం చేసుకుందాం మెన్యూర్ ఎక్కువగా కలుపుకోవాలి ఇంకా ఈ కరివేపాకు మొక్క ఇలాంటివి ఉన్నాయి కదా అందుకని ఎక్కువ మట్టి కల్పిస్తున్నాను నేను తయారు చేసి ఉంచుకున్నాను మళ్ళీ కూడా వేసుకుందాం ఇది బాగా కలిపి సాయిల్ చూసారండి ఎలా ఎలా చక్కగా ఎలా జారుతుందో ఇలాగే ఉండాలండి గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే అది బల్లి మనకి మన కుండీల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ వేస్తే అది సాయిల్ గట్టిదనం అయిపోయి మొక్కకి వేర్లకి బలం అందదు వాటర్ వేసినా అది పీల్చుకోవడం చాలా తక్కువగా అయిపోతుంది ఏమున్నా ఇలాగా గడ్డలుగా ఉండేవన్నీ కూడా చిలిపేసుకోండి ఫుల్గా మనం మెత్తగా చేసుకుందాం అనుకోండి మట్టిని బాగుంటుంది ఆ మాత్రం ఏమన్నా ఉన్నా పర్వాలేదు వాటర్ మనం వేసేస్తాం కాబట్టి కరిగిపోతుంది రండి మరి అంత మెత్తగా చేసుకోవాల్సిన పని ఏముంది ఆ మాత్రం ఏమాత్రం ఉన్నా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఏవో వాళ్ళు లిక్విడ్స్ అవి వేసి బతికించేస్తారు కానీ ఇంత చిన్న మట్టిలో ఇది మన దగ్గరికి వచ్చేసరికి చాలా డల్ అయిపోతుందండి నేను తెచ్చిన మరుసటి రోజే డల్గా అయిపోయింది డల్గా అయిపోతే ఇంకా వాటర్ అలా వేస్తూ ఉన్నాను కానీ వెంటనే మనం తెచ్చుకున్న వెంటనే మాత్రం వేయకండి వెంటనే వేస్తే ఏమవుతుందంటే మన క్లైమేట్కి ఇది సెట్ అవ్వదు అక్కడ క్లైమేట్కి సెట్ అయింది మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి ఒక 4-5 డేస్ మాత్రం నీడలో ఇలా ఉంచేసి ఎక్కువగా ఎండ తగలని ప్లేసు అలాగని నేను మరీ నీడలో కాకుండా కొంచెం లైటింగ్ తగలాలి గాలి వెలుతురు తగిలేలాగా ఒక పక్కన షేడ్ ప్లేస్లో ఉంచుకున్నాం అనుకోండి ఇది అలా సెట్ అవుతుంది అనమాట ఈ మొక్క ఇప్పుడు మనం గ్రో బ్యాగ్లో సెట్ చేసుకోవచ్చు నేను గ్రో బ్యాగ్ సైజ్ ఏంటంటే అంటే ఇంకా కొంచెం పెద్ద దాంట్లోనే వేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది 12x15 అండి అంటే ఇది కొంచెం వెడల్పు ఉంది 12x12 అయితే చిన్న వెడల్పు ఉంది ఇది కొంచెం వెడల్పు ఇచ్చాడు హైట్ ఏమో 12 ఇంచెస్ అనమాట కొంచెం లూజ్ ఉంది సో మనం ఇది మనం కలిపి ఇందులోనే మనం నాటుకున్నాం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇందులోకి మనం మట్టి ఎక్కువ వేసేసినా బరువు అయిపోతుంది కదండి పూర్తిగా మట్టి కూడా వేయవసరం లేదు కింద నేను అడుగుని లీవ్స్ లీవ్స్ ఆకులు ఎండాకులు ఉంటాయి కదండి అవి కొన్ని అడుగుని వేసుకోండి ఇలా వేసుకోవడం ద్వారా కొంచెం మనకి మట్టి తక్కువ పడుతుంది నెక్స్ట్ బరువు కూడా తగ్గుతుంది అన్నమాట మనం టెర్రస్ పెయిన్ పెంచుతున్నాం కదండి టెర్రస్ పెయిన్ పెంచుతున్నాం అంటే ఎక్కువ శాతం బరువు ఉండేలా చూసుకోవద్దు చక్కగా తక్కువలోనే మంచి పోషకాలు వచ్చేలాగా మన మట్టికి పోషకాలు అందేలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎండాకుల్ని ఇలా నేను కింద అడుగు భాగంలో ఎండాకులు వేసుకొని ఇందులో నేను అన్ని మొక్కలకి సరే ఎవరో పాప ఏడుస్తుంది అన్ని మొక్కలకి ఏదైతే ట్రిక్ని ఉపయోగిస్తున్నానో అదే నేను ఉపయోగిస్తున్నాను ఇది మీరు కూడా అలా చేసుకోండి ఇది నేను ఇది కంపోస్ట్ అండి కిచెన్ కంపోస్ట్ అంత మెత్తడిదంతా ఒక కవర్లోకి తీసుకొని జల్లించిన తర్వాత ఉన్న పొడిదే ఉంటుంది కదండి ఎండిపోయిన కొంచెం గట్టిగా ఉండేది ఇవి అడుగును వేసేయండి ఇలా వేస్తే చాలా చక్కగా గ్రోతింగ్ బాగుంటుంది మొక్క దానికి ప్రూఫ్ మనం బొడబాటి మొక్క వేసుకొని కాయలు చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో అదేనండి ప్రూఫ్ ఇవన్నీ కూడా ఇలా వేసుకోండి ఈ తొక్కు ఇంకా ఇది మిగతా మొక్కలకి నేను ఉంచుకుంటున్నాను ఇది చాలండి నేను ఎలా అయితే ఇది నేను జల్లించుకొని పక్కన ప్యాకింగ్ చేసుకున్నానో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి మీరు చూడండి అంటే మీకు అలా ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు కదండి ఇప్పుడు పాత వీడియోస్ని మీరు చూడలేరు నోటిఫికేషన్స్ రావు సో దాంట్లో మీరు ఒకసారి ఈ లింక్లో చూసారంటే మీకు అర్థమవుతుంది అది ఎలా తయారు చేస్తుంది ఓకే దీన్ని మట్టి వేసేస్తుంది
ఆయిల్ ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కోకో పీట్ ని యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే వేరుకాండం బాగుంటది అన్నమాట చక్కగా లూజ్ గా ఉండడం వల్ల వేరు వ్యవస్థ లోపలికి ఫ్రీగా వెళ్లి పెరుగుతుంది ఈజీగా ప్లాంట్ కదా దీనికి మట్టి శాతం బానే ఎక్కువగానే వేయాలి అది గ్రోత్ ని పెద్దది అవుతది కాబట్టి మనం ఎక్కువ వేసుకోవడం వల్ల మంచిది ఈ మాత్రం ఉంచుకుందా ఓకే ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను సిజర్ టాలెల్ పర్వాలేదు రెండు ఇలా చేస్తాను ఏం పర్లేదు అయిపోయింది ఇగో అయిపోయిందండి లూజ్ గా వచ్చింది ఎంతకన్నా ఈజీ మామూలుగా తీసేస్తేనే ఈజీ అయితే ఇది వేరు పాడవకుండా అంటే మనకి ఊడిపోకుండా చూసుకోవాలండి వాడు ఇవ్వడమే మనకి నర్సరీ అతను ఎలా ఇచ్చారో చూడండి చాలా చిన్న మట్టి ఇంకా దీన్ని ఏం తీసేస్తామండి ఇందులో తీయకుండా దీంతోనే మనం ఇలా వేసుకున్నాం అనుకోండి దీని బలం అలాగే గ్రోతింగ్ బాగుంటుంది ఓకే ఇలా నేను వేస్తాను చూడండి ఇప్పుడు ఇది చక్కగా గ్రోత్ పెరిగి మనకి మొక్క ఎదుగుదల బాగుంటుంది ఓకే అంతేనండి ఈ విధంగా మొక్కను నాటుకున్నాను దీనికి మనకి వాటర్ ఇచ్చేద్దాం అంటే ఇది మనకి ఇక్కడ చిన్న కర్ర కూడా మనం సపోర్ట్ ఇచ్చుకోవాలండి నేను ఇస్తాను తర్వాత సపోర్ట్ ఇవ్వడం ద్వారా నించుని చక్కగా అది ప్రాపగేట్ అవుతుంది పెరుగుతుంది బాగా వాటిట్రారా కొంచెం ఇది ఇలా వేసుకుంటే మొక్క మనకి ఎదుగుదల బాగుంటుంది దీనికి నేను కర్ర మాత్రం సపోర్ట్ ఇస్తాను ఇచ్చామంటే మనకి అది ఫ్రీగా ప్రాపగేషన్ బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఆలన్న సింబల్ వస్తుంది క్లిక్ చేసారంటే అప్పుడు వీడియోస్ అప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రూట్ ట్రీస్ని తెచ్చి వేసుకోండి మంచిది మనకి కూడా ఆకుకూరలు కాయగూరలు ఇవి కూడా ఇప్పటి నుంచి వేసుకుంటే ఇవి పెరగడానికి టైం పడుతుంది కదండి సో మనకి ఆ టైంని ఇప్పటి నుంచే మనం వేసుకుంటే మనకి తొందరలోనే ఫ్రూటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి హ్యాపీగా ఉంటుంది గార్డెనింగ్ చేసుకున్నందుకు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి బాయ్